రెండవది సదానంద. అది సదానంద అంటే అది ఎప్పుడు నీకు ఆనందం ఉండాలి. నీ మనసు నీతో ఎప్పుడు ఉంది, నీ దేహం నీతో ఎప్పుడు ఉన్నది, ఆ విధంగా ఆనందం కూడా నీతోనే ఉండాలి. మరి ఈ పరమానందం ఎక్కడ ఉన్నది అన్నప్పుడు చెప్పాను, నీలోనే ఉన్నది అన్నాను. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ ఆనంద సాగరాన్ని గుర్తించి అందులో మునిగిపోవడమే ఆధ్యాత్మిక జీవితము. మన శాస్త్రాలలో రెండు రకాల సందేశాలు ఉంటాయి. ఎవరైనా సరే దేవుడు ఏమిటి అని గనక ఎవడైనా శాస్త్రాలు శోధించాడా, వాళ్లకు రెండు రకాల ఆన్సర్స్ వస్తాయి. నెంబర్ వన్, నీవు పరమానందాన్ని పొందుము అన్నటువంటి ఒక ఆదేశం వస్తుంది. గెట్ ద పరమానంద. అండ్ సెకండ్ సందేశం, విషయానందాన్ని విడిచిపెట్టు. ఈ రెండు సందేశాలు ఉంటాయి. నువ్వు ఏ మతమైనా సరే, ఏ శాస్త్రమైనా సరే, ఏ మహాత్ముడి జీవితమైనా సరే, మనం కనుక చూసినప్పుడు మనం పొందేటువంటి ఆన్సర్స్ ఏమిటి అని అంటే, నీవు పరమానందాన్ని పొందుము, నీవు విషయానందాన్ని విడిచిపెట్టు. ఈ రెండు ఆన్సర్స్ ఉంటాయి. చూడండి, భగవద్గీతలోన ఎన్నో శ్లోకాలు మీరు చూసినప్పుడు రెండు ఉంటాయి మీకు, అడిషన్ సబ్స్ట్రాక్షన్, యాడింగ్ కట్టింగ్. ఏం కట్ చేస్తాడు అని అంటే, విషయానందం వద్దు అంటాడు శ్రీకృష్ణుడు. ప్రజవాతి యదా కామా సర్వాం పార్థ మనోగత ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞ తదోచ్యతే. బ్యూటిఫుల్. ఇది నేను చెప్పిన సందేశము ఈ శ్లోకంలో మీకు వస్తుంది. కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, నాయన నీవు రెండు పనులు చెయ్యాలి అంటున్నాడు. ఏమిటది? నెంబర్ వన్, ప్రజవాతి విడిచిపెట్టుము. ఏమి విడిచిపెట్టాలి? కామాన్, నీ మనసులో ఉన్నటువంటి సమస్త కోరికల్ని విడిచిపెట్టు. సర్వాన్ పార్థ మనోగత. చూసారా, మరి మన మనసులు ఎలా ఉన్నాయి? అనేక కోరికలతో ఉన్నాయి. కృష్ణుడు అంటున్నాడు, హే జీవా, నీ మనసులో ఉన్నటువంటి కోరికల్ని విడిచిపెట్టు. ఒక్కటి కాదు, రెండు కాదు, సర్వాన్ మనోగతాన్ ప్రజహాతి. నీ మనసులో ఉన్నటువంటి సమస్త కోరికలు నీవు విడిచిపెట్టుము. నెంబర్ వన్, నాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నావా? దాన్ని తీసి గట్టి మీద పెట్టు.
అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నావా? దాన్ని కూడా వదిలిపెట్టు. ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నీవు త్యజించుము. ప్రజహాతి అంటే విడిచిపెట్టుము. మరి ఏం చేయాలి? ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం ఇది. చూసారా? ఆత్మన్యేవ ఆత్మన తుష్ట. నీవు నీలోనే నీవు రమించు. అది నీలోనే నీవు రమించు. నేను చూసి ఆనందించాలి అంటే అది బయట ఉండాలి, అది నాలో లేదు. నేను ఒక అమ్మాయిని చూసి ఆనందించాను అంటే అమ్మాయి ఎక్కడ ఉన్నది? బయట ఉన్నది. అమ్మాయి అందం ఎక్కడ ఉన్నది? దేహానికి ఆధారంగా ఉన్నది. నేను చెవుడు ద్వారా రమించాలి అని అంటే శబ్దాలు బయట ఉన్నాయి. నేను స్పృశించాలి అని అంటే నాకెన్నో కావాలి. కృష్ణుడు అంటున్నాడు, నాయన ఇంతవరకు నువ్వు బయట ఆనందిస్తూ ఉన్నావు, శబ్ద స్పర్శ రూప రస గంధాలతో నీవు ఆనందిస్తూ ఉన్నావు. నేను చెప్తూ ఉన్నాను, ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, నీలోనే నీవు రమించుము. ఎందుకు మహర్షులు ధ్యానం చేస్తూ ఉంటారు? కారణం ఏంటంటే వాళ్ళలో వాళ్ళు రమిస్తున్నారు. నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే ఏమిటి దాని అర్థం? నీలోనే నీవు రమిస్తున్నావు. ఒకడు ధ్యానం చేసి నిద్రపోతూ ఉంటాడు, అది రమించడం కాదు, అది భ్రమించడం. ఇంకొకడు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాడు, అది రమించడం కాదు, అది కామించడం. నీవు భ్రమించవద్దు, కామించవద్దు. ఏం చేయాలి? రమించాలి. అది కానీ మానవ జీవితం ఎలా ఉన్నది? భ్రమలు, కామాలు, కోరికలు, భ్రమలు. ఎప్పుడు నీలోనే నీవు రమిస్తావో అతను ఏమంటున్నాడు కృష్ణుడు అంటే స్థిత ప్రజ్ఞ. అది స్థిత ప్రజ్ఞ. అతను ఏమంటారు అని అంటే స్థిత ప్రజ్ఞుడు అని అంటారు. అంటే జ్ఞానవంతుడు. ఏదైతే సత్యం ఉన్నదో, ఏదైతే నిత్యంగా ఉన్నదో దాంట్లో ఉండేటువంటి వాడు అని అర్థం. కాబట్టి స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు? శాస్త్రాలు బాగా చదువుకున్నవాడు కాదు, పద్యాలు చెప్పేవాడు కాదు, శ్లోకాలు చెప్పేవాడు కాదు, కాషాయం కట్టుకున్నవాడు కాదు, వేషం వేసినవాడు కాదు. ఎవరైతే తనలో తాను రమిస్తూ ఉంటాడో అతన్ని స్థిత ప్రజ్ఞుడు అని అంటాడు. మరి ఎందుకు కృష్ణుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, చూసారా మీకు ఇందాక చెప్పాను నేను, ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట, నాయన నీలో నీవు రమించు అన్నావు అంటూ ఉన్నాడు. ఎందుకంటే నా మాట, ఆనంద సాగరం నీలోనే ఉంది. బయట లేదు ఆనంద సాగరం, నీలోనే ఉన్నది. అందుకే అందులో మునుగు అంటున్నాడు కృష్ణుడు. మన సనాతన వాంగ్మయములోన అష్టావక్ర మహర్షి ఒక అద్భుతమైనటువంటి మహర్షి. జనక మహారాజు ఆయన ఒక గొప్ప బ్రహ్మజ్ఞాని. మరి జనక మహారాజు అంటే ఎవరు? విషయానందములో బాగా రమించేటువంటి వాడు. రాజైనా చక్రవర్తులైనా వాళ్ళకున్నటువంటి హక్కు ఏమిటి, అవకాశం ఏమిటి అని అంటే విషయానంద సాగరం. ఎన్నెన్నో అంతులేని సుఖాలు, విలాసాలు, భోగభాగ్యాలు వాళ్ళకు ఉంటాయి. మరి ఇటువంటి జనక మహారాజుకు అష్టావక్ర మహర్షి చెప్పిన సందేశం ఏమిటి? హే జనక మహారాజా, నీ గనక పరమానందం కావాలి అనుకుంటే నేను నీకు ఒకే ఒక వాక్యములో చెబుతూ ఉన్నాను. ముక్తిమిచ్చేసి చేతాత జనక మహారాజా, ఆ పరమానందము, కైవల్యము, మోక్షము నీకు కావాలి అనుకుంటే విషయాన్ విషవతు తేజ అంటాడు. చూడండి,
అద్భుతమైన మాట ఇది. విషయాన్ విషయవతు, నీవు విషయాలను ఒక విషములాగా చూడు అన్నాడు అష్టావక్ర మహర్షి. ఏమిటా విషయాలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. చూడండి, అప్పట్లో మన మహర్షులు కానీ మునులు కానీ గొప్ప గొప్ప జ్ఞానులు కానీ వాళ్ళు ఏం చేసేవారంటే కొండలలో పెద్ద పెద్ద పర్వతాలలో వెళ్ళి కూర్చునేవారు, ఎత్తైన శిఖరాలలో వెళ్ళి ధ్యానం చేసేవారు. ఏమిటి కారణం? ఈ పంచ విషయాలకు దూరంగా ఉండడమే. ఇక్కడ అష్టావక్ర మహర్షి అంటున్నాడు, నాయనా నీకు పరమానందం కావాలి అనుకుంటే దేవతలు కానీ కిన్నెరలు కానీ కింపురుషులు కానీ మానవులలో ఉన్నతమైనటువంటి వాళ్ళు కానీ అనుభవించలేని ఆనందమును పొందాలి అనుకుంటే బ్రహ్మలోకములో కానీ విష్ణు లోకములో కానీ కైలాసములో కానీ మరో లోకములో కానీ 33 కోట్ల దేవతలు కూడా అనుభవించలేని పరమానందాన్ని నువ్వు పొందాలి అనుకుంటే, మహర్షి చెబుతూ ఉన్నాడు, నీవు విషయాలను విషములాగా చూడు అంటూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అమృతంలాగా చూస్తున్నాం. మనకు విషయం లేకపోతే మన తలకాయ పని చేయదు. మార్నింగ్ లేస్తూనే మొదటి విషయం ఏం కావాలా? ఛాయ్ కావాలా. అంటే చాలామంది చేసేది ఇదే పనులు. అంటే తప్ప ఒప్ప అవి పక్కన పెట్టండి. నేను అంటున్నాను ఏమిటి విషయం అని అంటే, ఇదిగో మార్నింగ్ లేస్తాం కాఫీ లేదా టీ, ఇక్కడితో స్టార్ట్ అవుతుంది. ఇంకా రెండో విషయము గ్రంథాధ్యయనం. ఏమిటది? పేపర్ అధ్యయనం. ఇది రెండో విషయం. ఇక మూడవది టిఫిన్. అంటే మానవుడికి ఇన్ని రకాలైనటువంటి అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. మరి ఇది ఎలా సాధ్యమండి? ఆ పరమానందం దేవుడికి రక ముందు ఉన్న ఆనందం పోతుందేమో, నీ ఆనందం వింటే అని కొంతమందికి డౌట్ కలుగుతుంది. అంటే మరి అనుభవించకూడదా? అనుభవించకుండా ఎలా ఉండగలను? నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో టేస్ట్లు ఉన్నాయి, నాకు ఎన్నో అభిరుచులు ఉన్నాయి, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ఊహించుకున్నాను, నాకు ఎన్నో అభిలాషలు ఉన్నాయి, మరి వాటి సంగతి ఏమిటి అన్నప్పుడు, ఇదిగో ఏ శాస్త్రము కూడా ఏ మహాత్ముడు కూడా నువ్వు ఏమి అనుభవించవద్దు, గుండు కొట్టుకొని కూర్చోరా, మడి కట్టుకోరా అని ఏ శాస్త్రము చెప్పదు, ఏ మహాత్ముడు కూడా చెప్పాడు. మరి ఏమిటి చెప్పింది శాస్త్రము? కృష్ణుడే అన్నాడు ఏమని, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్త మనోగతాన్, నీ మనసులో ఉన్న సమస్త కోరికలను త్యజించుము అన్నాడు. మరి అదే కృష్ణుడు ఏమన్నాడు? యుక్తాహార విహారస్య, చూసారా, యుక్త చేష్టస్య కర్మసు. అది రెండు డైలాగులు అంటాడు. నువ్వు అన్ని విడిచిపెట్టు అని ఒకవైపు చెప్పి మళ్ళీ ఏమంటాడు? యుక్తాహార విహారస్య. విహారము ఆహారము, ఆహార విషయంలో కానీ విహార విషయంలో కానీ ఏముండాలి? యుక్తం ఉండాలి. యుక్త చేష్టస్య కర్మసు, నీవు చేసేటువంటి కర్మలు కూడా ఎలా ఉండాలి? అది కూడా యుక్తంగా ఉండాలి. యుక్త స్వప్నావ బోధస్య, అది స్వప్నావ బోధస్య అంటే ఏమిటి అంటే, స్లీపింగ్ అంటే నిద్రపోవడం, కలలు కనడం. కొంతమంది కలలు కంటూనే ఉంటారు, ఎందుకు? నిద్ర ఎక్కువై. అలా కృష్ణుడు ఏమంటున్నాడు? నాయన యుక్త స్వప్నావ బోధస్య. చూడండి, మూడు చెప్తున్నాడు యుక్తాలు. నంబర్ 1 యుక్తాహార విహారము, ఆహారము విహారము, నీ యొక్క చేష్టలు. 3వది నీవు నిద్రించడము, కలలు గనడము. ఎలా ఉండాలి అవి? యుక్తము అంటున్నాడు. మరి నిజంగా యుక్తం ఉన్నదా లోకంలోన? యుక్తము లేదు. మార్నింగ్ లేస్తూనే టీ తాగుతున్నాము, టిఫిన్ తింటున్నాము, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము, రాత్రి కూడా
భోజనం చేస్తున్నాము, అక్కడ యుక్తం ఉన్నది. అంటే 4 సార్లు నువ్వు ఆహారం తీసుకుంటూ ఉండవు, మరి ఒక్కసారైనా ధ్యానం చేస్తున్నావా? యుక్తము లేదు. అంటే ధ్యానానికి యుక్తము లేదు. యుక్త చేష్టస్య కర్మసు, నీకు పేపర్ చదవడానికి టైం సమయం ఉన్నది, టీవీ చూడడానికి సమయం ఉన్నది, వార్తలు 10 సార్లు వినడానికి సమయం ఉన్నది, ధ్యానం చేయడానికి సమయం లేదు. 6 గంటలు నిద్రపోతావు, 10 గంటలు నిద్రపోతావు, ధ్యానం చేయడానికి సమయం లేదు. అందుకే కృష్ణుడు అంటున్నాడు, నాయనా నీవు పరమానందాన్ని పొందాలి అంటే నేను విషయానందాన్ని పూర్తిగా విడిచిపెట్టు అని చెప్పడం లేదు, యుక్తము అంటున్నాడు. అది బ్యూటిఫుల్. ఇది ఎందుకంటే నువ్వు మనిషివి, నీకు మనసు ఉంది, ఆ మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలకు ఎన్నో ఆలంబనమైనటువంటి ఆరాటాలు ఉన్నాయి, మోహాలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి. నువ్వు ఇన్ని పెట్టుకొని విడిచిపెట్టలేవు. కృష్ణుడు అంటూ ఉన్నాడు, యుక్తము అంటూ ఉన్నాడు. మరి యుక్తం ఎక్కడ ఉన్నది? యుక్తము లేదు. కాబట్టి పరమానందాన్ని నువ్వు పొందాలి అంటే ఏం చెయ్యాలి అని అంటే, ఇదిగో ముందు మన యొక్క జీవన విధానములో మార్పు రావాలి. ఎన్ని గంటలు నేను నిద్రపోవాలి అనేది నువ్వు అక్కడ సరి చేసుకోవాలి. నువ్వు ప్రస్తుతం 7 గంటలు నిద్రపోతూ ఉన్నావు, 1 గంట తగ్గించుకొని ధ్యానం చెయ్యి. రోజుకు 4 సార్లు తింటూ ఉండవు, పూట పూటకు 1/2 గంట తింటూ ఉన్నావు, కొంచెం టైం తగ్గించు. టైం తగ్గించాలంటే అక్కడ కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. మనసు పగ్గాలు నీకప్పగిందిన, మనసు పగ్గాలు నీకప్పగిందిన, ఈపాడు మనసు స్థిరముగ నిలువదు, ఈపాడు మనసు స్థిరముగ నిలువదు, నా మనసు నీకు నివేదన చేసిన, మనసు మోహముతో గానీ
వాడు మనసు సమాధిలో నిలువదు, ఈ పాడు మనసు సమాధిలో నిలువదు. నీ దివ్య సేవలు నా మనసు నిలిచిన, దివ్య సేవలు నా మనసు నిలిచిన. ఈ పాడు మనసు భోగము విడువదు, ఈ పాడు మనసు ఒకవైపు ఆశల రాటము, ఒకవైపు ఆశల రాటము, మరోవైపు నీ దివ్య ఆదేశము, మరోవైపు నీ దివ్య ఆదేశము. ఈ సంగ్రామ మోహముతో గాని భ్రమతో గాని నీ మనసును పిలిచినా,